ఈరోజు నా కొడుకు కోసం స్పెషల్ ట్రీట్ అనమాట రెండు కప్పులు పాలు తీసుకొని ముందు పొయ్యి మీద పెట్టి వేడి చేసుకున్నాము లోపు ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి కదా ఓరియో బిస్కెట్స్ ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ సారీ ఫిఫ్టీ బిస్కెట్స్ వచ్చేలాగా కౌంట్ చేసుకొని మిక్సీకి వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను క్రీమ్ తీయట్లేదు డైరెక్ట్గా క్రీమ్ తీసు క్రీమ్ తో పాటే పొడి చేసుకున్నాను ఇందాకలు కాచిన పాలు ఉన్నాయి కదా అవి ఒక గిన్నెలోకి వేసుకొని వేడి వేడి పాలల్లో డైరీ మిల్క్ చాక్లెట్ ట్వంటీ రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే వెంటనే మెల్ట్ అవుతుందని వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ కాఫీ పొడి కూడా అని అయితే నెస్కెఫీ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే బ్రూ కూడా వాడుకోవచ్చు నేను ఒక ఒక స్పూన్ వేసుకున్నా దీంట్లోకి కోకో పౌడర్ కోకో పౌడర్ టూ టీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను అవి కూడా దాంట్లో వేడి వేడి పాలల్లో కరిగిపోయేలాగా కలిపేసుకున్నాను ఇందాక పొడి చేసుకుని పెట్టుకున్నాను కదా ఓరియో బిస్కెట్స్ నేను ఫిఫ్టీ బిస్కెట్స్ తీసుకోమని చెప్పాను కదా ఫస్ట్ ఫార్టీ ఫైవ్ బిస్కెట్స్ పొడి చేసి వేసుకోండి ఇన్ కేస్ కనుక మెల్టీగా అంటే లిక్విడ్గా ఉన్నట్టయితే ఇంకొక ఫైవ్ బిస్కెట్స్ కూడా యాడ్ చేసుకోండి ఈలోపు ఫస్ట్ దాన్ని పక్కన పెట్టుకున్నాం ఒక టిన్ని ఏదైతే బేక్ చేస్తున్నాం ఆ టిన్కి ఆయిల్ రాసి గ్రీస్ చేసి ఇలా పెట్టుకున్నాను పేపర్ వేసి బటర్ పేపర్ సో కాసేపు పక్కన పెట్టుకోగానే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది సో ఈలో ఈనో ప్యాకెట్స్ తీసుకున్నాము రెండు ఈనో ప్యాకెట్స్ వేసుకుంటున్నాను ఈనో ప్యాకెట్స్ వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ ఫ్లేవర్ అయినా వేసుకోండి పర్వాలేదు సో అదంతా కలిసిపోతుంది ఇలాగ నురగగా మొత్తం పొంగిపోతుంది నాకు ఈ గిన్నెలో సరిపోలేదు సో నేను నిదానంగా కలుపుకున్నాను సో కింద అడుగునాకి భాగంలో లిక్విడ్గా ఉండిపోతుంది అలా ఉండిపోకుండా మొత్తం కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో బేక్ చేసే టిన్లో వేసేసుకొని సా ఒకటి నుంచి ఫైవ్ టైమ్స్ ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా ఓపెన్ అయిపోతాయి సో దీన్ని నేను ఓవెన్లో ఫస్ట్ టూ హండ్రెడ్ డిగ్రీస్లో హీట్ చేసుకున్నాను టెన్ మినిట్స్ తర్వాత ఓ ఓవెన్లో పెట్టుకున్నాను కదా టూ దీన్ని థర్టీ మినిట్స్ పాటు వన్ సిక్స్టీ డిగ్రీస్లో బేక్ చేసుకున్నాను సూపర్గా బేక్ అయిందంటే సూపర్ మైదా ఇవన్నీ తెచ్చుకొని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కలుపుకోకుండా ఈజీగా అయిపోయింది సో ఈజీగా బేక్ అయిపోయింది చాలా బాగుంది టచ్ కూడా అవ్వట్లేదు హ్యాండ్స్ కి సో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము ఎందుకు ట్రీట్ అనుకుంటున్నారు కదా మా బాబు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి సో ఐఎమ్ సో హ్యాపీ చాలా బాగా మార్క్స్ తెచ్చుకున్నాడు సో వాడి కోసం నేను ఇవాళ జార్ కేక్ చేస్తున్నాను బ్రౌనీ జార్ కేక్ అనమాట వాడికి చాలా ఇష్టము సో ఇది ఐస్ క్రీమ్తో చేస్తున్నాను నేను విప్పింగ్ క్రీమ్ దీంట్లో యూజ్ చేయట్లేదు కేవలం ఐస్ క్రీమ్తోనే చేస్తున్నా మీకు ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇంతే కాకుండా వీటిని మనం మీకు తెలుసు కదా దీని మీద చాక్లెట్ జస్ట్ డెకరేట్ చేసేసుకొని చిన్న చిన్న పలుకులు లాంటివి ఏదైనా వేసేసుకోండి యాడ్ చేసుకొని తినేసేయొచ్చు సో వీటిని నేను చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని నా దగ్గర జార్ కేక్ జార్స్ ఉన్నాయి సో నేను చిన్న చిన్న పీసెస్గా వేసి ఒక లేయర్ అంతా బ్రౌనీతో కవర్ చేసుకుంటున్నాను జార్ కేక్ బయట కొంటే వన్ ఫిఫ్టీ ఉంటుంది కానీ అదే ఇంట్లో చేసానుకో అనుకో అందరికీ సరిపోతుంది అసలు మా పిల్లలు తిన చాలా ఇష్టంగా తింటారు దీన్ని సో నేను వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసుకున్నాను చాక్లెట్ వెనీలా ఫ్లేవర్ ఎప్పుడు బాగుంటుంది లేదు వెనీలా ఫ్లేవర్ ఇష్టపడరు అనుకుంటే గనక చాక్లెట్ ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మన ఫ్లేవర్ మన చాయిస్ ఇది మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు సో దీంట్లోకి నేను మిగిలిన కూడా ఫస్ట్ లేయర్ చా బ్రౌనీ వేసుకున్నాను సెకండ్ లేయర్ ఐస్ క్రీమ్ నెక్స్ట్ లేయర్ బ్రౌనీ మళ్ళీ ఐస్ క్రీమ్ ఈ పైన కూడా బ్రౌనీతో ఒక లేయర్ అంతా కవర్ చేసేస్తున్నాను దీనిపైన కూడా నెక్స్ట్ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నా ఐస్ క్రీమ్ లోడెడ్ కదా సూపర్ కదా సో రెడీ అయిపోయింది బ్రౌనీ ఐస్ క్రీమ్ జార్ కేక్ అనమాట సో అద్దిరిపోయిందంటే అద్దరిపోయింది దీని మీద లైట్గా చాక్లెట్ సిరప్ తోటి డెకరేట్ చేసుకోండి డెకరేట్ చేసిస్తేనే కదా మరి పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా తింటారు సో డెకరేషన్ పార్ట్ మాత్రం ఫినిష్ అయిపోయింది సో ఇప్పుడు మా పిల్లలకి ఇచ్చేద్దాం ఇచ్చారు అనుకోండి అసలు ఇదైతే వాడైతే వదిలిపెట్టకుండా తింటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్